హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సూసైడ్ స్పాట్ గా మారుతోంది. గడిచిన 2 ఏళ్లలో 8 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఇద్దరిని సురక్షితంగా కాపాడారు పోలీసు. ఇక కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి ఆత్మహత్యలకు పాల్పడకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టినట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు డీసీపీ. వాకర్స్ వెళ్లే సమయంలో నిఘా పెట్టామన్నారు. నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి ఫైల్ కోసం గాలిస్తున్నామని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. నిన్న మధ్యాహ్నం చెరువులోకి దూకిందని ఆ సమయంలో ఫైల్ తో పాటు మరొకరు ఉన్నారని తెలిపారు. చెరువులో బురద ఉండడంతో అందులో ఫైల్ చిక్కుకుని ఉంటుందని తెలిపారు. యువతి కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో గాలిస్తున్నామంటున్న డీసీపీ శిల్పవల్లితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది సూసైడ్లకి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అలర్ట్ అవుతున్నారు పోలీసులు. తాజాగా కూడా నిన్న ఒక యువతి, పాయల్ అనే యువతి కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఆమె దూకింది, తర్వాత ఆమెకు సంబంధించిన డెడ్ బాడీ కోసం ఒకవైపు గాలిస్తున్న చర్యలు ఒకవైపు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డీసీపీ శిల్పవల్లి ఉన్నారు. మేడం, వరుసగా ఇప్పుడు మనం చూస్తున్నాం పైనుంచి దూకడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇంతకుముందు హుసేన్ సాగర్ ఉండేది, ఇప్పుడు దుర్గం చెరువు మారింది. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం ఏంటి? మీరన్నంత గ్రేవ్ లేదు. ఇట్ ఇస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ ఐ థింక్ ఒక 8 మెంబర్స్ ట్రై చేశారు. అందులో ఇద్దరిని మనం రెస్క్యూ కూడా చేశాము. ఈ సిచ్యువేషన్ ఉంటుందనే మనము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, దుర్గం చెరువు దగ్గర ఒక లేక్ అవుట్ పోస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 24/7 ఇట్ విల్ బి మ్యాన్డ్ టు కీప్ వాచ్ ఆన్ ద సీసీటీవీ కెమెరాస్. కేబుల్ బ్రిడ్జ్ మీద అవ్వచ్చు, దుర్గం చెరువు చుట్టూ రావచ్చు. అట్లనే మనకి ఐటీ మొబైల్ స్పెసిఫిక్గా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద పాట్రోలింగ్ కోసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా మనం ఒక రెగ్యులర్ పాట్రోలింగ్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుట్ పాట్రోలింగ్ కూడా చేస్తారు మన వాళ్ళు. అండ్ అరౌండ్ 8 o'clockకి మనం వాక్వే కూడా వీఆర్ క్లోజింగ్ ది ఎంట్రన్స్ టు ది వాక్వే. సో ఇది నిన్న మధ్యాహ్నం అయింది ఇన్సిడెంట్. స్టిల్ ఆర్ సెక్టర్ ఎస్ఏ అండ్ ఆల్ వర్ వెరీ మచ్ అవైలబుల్ కింద లేక్. మనకి అనదర్ థింగ్ ఇస్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్విమ్మర్స్ కూడా ఉంటారు, బోట్ కూడా ఉంటుంది, డిఆర్ఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రెస్క్యూ సర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. నిన్న కూడా కింద బోట్, ఇట్ వాజ్ జస్ట్ 1 మినిట్ అవే, ఇమీడియట్గా అది వచ్చింది. కానీ కింద బురద ఎక్కువ ఉండడం వల్ల, దానిలోకి కూరుకుపోవడం వల్ల మనకి బాడీ దొరకడం కష్టంగా ఉంది. ఎక్కువ ఈ ఆత్మహత్యలు చేసుకుంటుంది యూత్ ఎక్కువగా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఎలాంటి సూచనలు సలహాలు చేస్తారు? ఈ కొన్ని ఇష్యూస్ చూస్తే లవ్లో ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లవ్లో ఇష్యూస్ అవ్వచ్చు, పేరెంటల్ డిస్ప్యూట్స్, లేదంటే ఎగ్జామ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, తర్వాత అప్పులు ఎక్కువ చేసి అవ్వచ్చు. ఇటువంటి ఇష్యూస్లో ఎక్కువ మనము ఈ సూసైడల్ టెండెన్సీస్ చూస్తున్నాము. ఇవి తాత్కాలికమైన ఆవేశంతో, జస్ట్ ఒక స్పర్ ఆఫ్ ద సెకండ్లో వచ్చిన ఆవేశంతో తీసుకునే డెసిషన్స్. దెర్ ఈస్ ఆల్వేస్ సైకలాజికల్ సపోర్ట్ అవైలబుల్. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వడము, లేదా కౌన్సిలర్స్ని అప్రోచ్ అవ్వడము, పోలీస్కి నోటీస్లోకి పెట్టడం చేస్తే దే వీఆర్ ఆల్వేస్ రెడీ టు అడ్రస్ ద ఇష్యూ. దానికి బదులు డెత్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ దిస్. ఈ ప్రస్తుతం డీసీపీ శిల్పవల్లి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ గత 2 ఏళ్లుగా మనం చూస్తూ ఉంటే దాదాపు 8 మంది వరకు సూసైడ్ చేసుకున్నారు. ఇందులో 2 రెస్క్యూ చేశాము అనేది కూడా చెప్తున్నారు. అలాగే ఆత్మహత్యలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాము. అలాగే వాకర్స్ని కూడా మధ్యాహ్నం సమయంలో తప్ప మిగతా సమయంలో అలౌ చేయట్లేదు అనేది కూడా ఒకవైపు డీసీపీ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు ఆత్మహత్య చేసుకోవడం ఒకటే ఈ మొత్తం దానికి పరిష్కారం కాదు, ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలనేది ప్రస్తుతం డీసీపీ శిల్పవల్లి చెప్తున్నారు. కెమెరాన్ ఎల్వీఎస్ ప్రసాద్తో అలా.